Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. So, chusaru kada ee roju topic vachesi birthday special editing. So, idu vachesi nenu PSCC application and Pixel Lab application lo chupichanu. So, both applications link with background stock link aithe description lo ichanu. Dani through meeru download chesukondi. So, ee video start chese mundu na channel ni subscribe cheyandi and pakkana unna bell icon ni activate chesukondi. So, inkenduku alasyam start chesedam. PSCC application open చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్స్ బ్యానర్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ మీరు బ్యాక్గ్రౌండ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ మాత్రమే సూట్ అయిపోతాయి. సో అవి మాత్రమే నేను ఇచ్చాను. సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక మీరు ఫుల్ క్లారిటీతోనున్న ఫేస్ ఫుల్ క్లారిటీతో ఉన్న పిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేను ఇది పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా మనకు మిడిల్లో పెట్టే పిక్ ఏం చేయాలంటే ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకోండి. సో టోటల్ పిక్ అనేది బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది కదా. సో చూడండి కింద మనకు కలర్ లేయర్ కలర్ది ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ అండ్ వైట్ది ఉన్న పిక్ది మనము హెయిర్ అనేది ఇలా ఫేస్ అండ్ హెయిర్. సో ఇది మొత్తం ఇలా ఎరేస్ చేయాలి. సో అప్పుడు మనకి ఏంటంటే కింద లేయర్ ఏదైతే ఉందో మనకు ఆ లేయర్ది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బ్రష్ సైజ్ కొంచెం డిక్రీజ్ చేసుకుంటూ మనం ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఎడిట్ చేసుకోవాలి. సో నేను కొంచెం స్పీడప్ అయితే చేసేస్తాను వీడియో. సో ఇలా ఎరేస్ చేసుకున్నాం కదా. సో ఎరేస్ చేసుకున్నాక మనకు ఇలా షర్ట్ అనేది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది అండ్ టోటల్ పిక్ అనేది కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేయండి. సో మర్జ్ డౌన్ క్లిక్ చేయగానే లేయర్ అనేది మనకు ఒకటే అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్లో మనకు 2 డాట్స్ అయితే ఉంటాయి. సో పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో చూడండి పర్ఫెక్ట్గా కింద కొంచెం స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. కింద మనకు స్పేస్ ఉండాలి ఎందుకంటే అక్కడ మన నేమ్ అనేది వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్. సో ఈ డాట్ ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేసేస్తున్నా. సో చూడండి ఇలా పర్ఫెక్ట్ ఇలా రావాలి. సో ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏం చేశారంటే మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ పిక్స్ అనేది లైన్గా ఇలా యాడ్ చేస్తూ ఉండండి. సో నేను ఫస్ట్ ఇది స్లైట్గా ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేశాను ఫోటో సైజు. సో చూడండి ఇది పర్ఫెక్ట్ ఇలా ఇక్కడ ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇది కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంది. సో పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్ దీనికి కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనకు క్లియర్గా వస్తుంది. సో చూడండి కొంచెం ఇటు సైడ్ ఇలా క్రాస్గా పెట్టండి ఎందుకంటే మనకు ఇటు సైడ్ నుంచి ఫేడింగ్ అనేది రావాలి. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్. సో లేయర్స్ అనేది 4 వస్తాయి. సో అందుకే మీరు జాగ్రత్తగా చేయండి. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో నేను యాడ్ చేసిన విధంగానే యాడ్ చేయండి. సో అప్పుడు మాత్రమే మనకు వస్తుంది. సో మళ్ళీ పని పెట్టుకోకుండా మధ్యలో చేయకూడదు. సో స్టార్టింగ్ నుంచి ఇలాగే నేను చెప్పిన విధంగానే మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను చూడండి నేను ఇది పర్ఫెక్ట్ ఇలా పెట్టేసేసిన. సో లేయర్స్ ఎక్కువ వస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు. లేయర్స్ మనకు అంత రావు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్. సో చూడండి ఇప్పుడు మళ్ళీ సేమ్ పొజిషన్ పెట్టొద్దు, కొంచెం కిందికి పెట్టేసేయాలి ఎందుకంటే కొంచెం కిందికి పెట్టేసేస్తే మనకి ఇట్లా యూ షేప్ లాగా వస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇది కూడా మనకు కలరింగ్ తక్కువ ఉంది. సో కర్వ్స్ స్లైట్గా ఇంక్రీజ్ చేసిన రైట్ క్లిక్ ఇచ్చేసిన. అండ్ టెంపరేచర్, సో టెంపరేచర్ ఇవి కూడా చూసుకోండి. సో టెంపరేచర్ వచ్చేసి కొంచెం తగ్గిస్తున్నా. సో కొంచెం తగ్గిస్తే మనకు మిగతా ఫేస్తో మనకు మ్యాచ్ అయిపోవాలి. సో ఇప్పుడు మీరు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ కూడా చేసుకోవచ్చు. సో అటు ఇటు జరుపుకోవచ్చు. సో నేను ఇది పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో ఇప్పుడు ఇవి 2 నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకు ఎక్స్ట్రా లేయర్ అనేది రాదు. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిక్ తీసుకుంటున్నాను, క్లిక్ ఆన్ యాడ్. సో ఇది కూడా సేమ్ యాస్టీస్. అండ్ కింద పెట్టిన ఫేసెస్ అన్నీ మనకు ఒకటే సైజులో ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే అప్పుడు మాత్రమే ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా లుకింగ్ అయితే బాగుస్తుంది. సో అందుకే ఇక్కడ పెట్టేసిన. సో ఇక్కడ పెట్టేసి మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్. సో ఇది ఇంతకుముందు దానికంటే ఇంకా కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేయాలి. సో చూడండి పర్ఫెక్ట్ ఇలా డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. ఐ మీన్ సైజ్ డిక్రీజ్ చేయడం కాదు, కింద కొంచెం ఇంకా కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఇవ్వాలి. సో ఇంకా కొంచెం ఇలా కిందకి పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్. సో ఇప్పుడు చూడండి మనకు ఇలా వచ్చినప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేయండి. అక్కడ టెన్షన్ ఏం పడొద్దు. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిక్ యాడ్ చేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది కూడా సైజ్ స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా. అండ్ చూసుకోండి మనకు ఫేస్ అనేది పక్క సైజ్ దాంతో మనకు మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనకు లుకింగ్ బాగుంటుంది, CDP లుకింగ్ అనేది. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ టూల్. సో ఇది చూడండి ఇప్పుడు మనకు ఎల్లోది ఉంది కదా, సో దాన్ని సైజు రావాలి. సో ఇలా పెట్టినాక తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసినాక సో కొంచెం ఇక్కడ ఎల్లోది కనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ఈ ఎల్లోది ఏదైతే ఉందో మనకి ఏదైతే ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో సో అది మాత్రమే ఇక్కడ మీరు ఎరేస్ చేయాలి. ఎందుకంటే మనకు బ్లూది పైన ఉంది కదా, సో అది మాత్రమే కనిపించాలి. సో మళ్ళీ ఇది కూడా నేను చూడండి ఇలా వస్తుంది. సో మళ్ళీ లేయర్ సింబల్ మర్జ్ డౌన్, సో మళ్ళీ ప్లస్ సింబల్ సారీ, సో చూడండి మన పైన ఇది పిక్ చేసి మర్జ్ డౌన్ చేసేయండి, కింది దాంతో మర్జ్ డౌన్ చేయొద్దు. సో అది నేను ఎందుకు తర్వాత చెప్తాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఎట్ లాస్ట్ ఇప్పుడు ఇటు సైడ్ లాస్ట్కి నేను ఈ పిక్ యాడ్ చేసేస్తున్నా, క్లిక్ ఆన్ యాడ్. సో ఇది కూడా స్లైట్గా ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం ఇటు సైడ్ టాప్లో పెట్టేసేస్తున్నా, ఇది కూడా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి హ్యాండ్ సింబల్ ఫేడ్ టూల్. సో ఇది కూడా స్లైట్గా ఇలా ఫేడ్ చేసేస్తున్నా. సో ఇది చూడండి కొంచెం ఇంకా కొంచెం పైకి తీసుకెళ్ళాలి. సో మిడిల్ ఒకటి మనకు కిందికి ఉండాలి, మిగతా అన్ని పైకి ఉండాలి. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇంకా మీరు బ్రైట్నెస్ కావాలంటే ఏమైనా చూసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు కింది లేయర్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిక్ తీసుకుంటున్నాను, క్లిక్ ఆన్ యాడ్. సో చూడండి నేను ఈ పిక్ ఎక్కడ పెడుతున్నాను. సో ఇది పర్ఫెక్ట్గా కొంచెం ఇలా క్రాస్ చేసేస్తున్నా. సో ఇలా కొంచెం క్రాస్ చేసేసి సో ఇవి కూడా మనకు హెడ్ సేమ్ కింద పెట్టిన దాంతోనే మనకు మ్యాచ్ అవ్వాలి. సో ఇది కూడా ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది కూడా హ్యాండ్ సింబల్ ఫేడ్ టూల్. సో ఈ ఫేడింగ్ చూడండి నేను ఇది ఈ హెడ్ దగ్గర పెట్టేసేస్తున్నా, కింద దాని హెడ్ దగ్గర పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ లేయర్ ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఐ మీన్ ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇది కొంచెం ఈ షర్ట్ మనకి ఏదైతే పెద్ద పిక్ ఉందో సో ఆ షర్ట్ కొంచెం మళ్ళీ విజిబుల్ అయ్యేటట్టు ఇలా పెట్టేసేసి సో ఇప్పుడు నేను ఇది కూడా పైన దాంతోనే పైన లేయర్తోనే నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్. సో దీంతోనే మనకు ఎఫెక్ట్ అనేది ఇంకా బాగుస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మన పెద్ద పిక్ లేయర్ ఉంది కదా, సో ఆ లేయర్ పైన ప్లస్ సింబల్ ఎంటీ లేయర్. సో ఒక ఎంటీ లేయర్ అనేది తీసుకోండి. సో ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను లెన్స్ ఫ్లేర్. సో లెన్స్ ఫ్లేర్లో టైప్ వచ్చేసి ఫ్యాంటసీ తీసుకోండి అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి ఇక్కడ చూడండి నేను అప్ టు 7 వరకు తీసుకుంటున్నా అండ్ స్కేలింగ్ వచ్చేసి -25 వరకు తీసుకుంటున్నా. సో ప్రతి పిక్ వెనకాల వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ లెన్స్ ఫ్లేర్. సో ఈ పిక్ వెనకాల పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన సో మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ లెన్స్ ఫ్లేర్. సో ఈ పిక్ వెనకాల పెట్టేసి యాడ్ చేసిన సో మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ లెన్స్ ఫ్లేర్. సో ఇప్పుడు ఈ పిక్ వెనకాల సో మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ లెన్స్ ఫ్లేర్. సో ఇప్పుడు ఈ పిక్ వెనకాల సో చూడండి ఇప్పుడు మనకు లైటింగ్ చాలా ఎక్కువగా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మనము ఎంటీ లేయర్లో యాడ్ చేసుకున్నాం అందుకే. సో ఇప్పుడు ఒపాసిటీ అనేది కొంచెం తగ్గియండి. సో అప్ టు నేను ఇది ఎంతవరకు తగ్గించానంటే అప్ టు 25%. సో మొత్తం ఇంక్రీజ్ చేసే ఇలా ఉంటుంది, మొత్తం డిక్రీజ్ చేసే ఇలా ఉంటుంది. సో అప్ టు నేను కొంచెం మాత్రమే ఇంక్రీజ్ చేయాలి ఎందుకంటే ఈ ముందున్న పిక్స్కి ఆ పిక్స్కి మనకు డిఫరెన్స్ అనేది తెలియాలి. సో అందుకే నేను కొంచెం డిక్రీజ్ చేశాను. సో ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేశానంటే లేయర్ తగ్గించాను కదా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ సో ఈ ఫస్ట్ ఇవన్నీ నేను మర్జ్ డౌన్ చేసేసుకుంటున్నా. సో ఇంతవరకు మర్జ్ డౌన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ సింబల్ ఫిల్ అండ్ స్ట్రోక్. సో టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ ఇవ్వండి అండ్ విడ్త్ వచ్చేసి అప్ టు 33 వరకు ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఫైనల్గా నేను లోగో యాడ్ చేసేస్తున్నా అండ్ బర్త్డే టెక్స్ట్ అవన్నీ నేను ఫోటో ల్యాబ్లో చూపిస్తాను. సో ఇది ఇక్కడ పెట్టేసి టాప్ రైట్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ ఇప్పుడు క్లిక్ ఆన్ డన్ క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో సెలెక్ట్ చేసి సేవ్ చేసుకున్న పిక్ వచ్చేసి నేను డైరెక్ట్ పిక్సెల్ ల్యాబ్కి తీసుకెళ్తున్నా. సో పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో కింద లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేయండి. సో మీరు ఎడిట్ చేసిన పిక్ ఫస్ట్లోనే ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మనం పిక్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. సో టెక్స్ట్లో మళ్ళీ ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. సో ఎడిట్లో ఇక్కడ నేను చూస్తే హ్యాపీ బర్త్డే అని పెడుతున్నాను. సో హ్యాపీ బర్త్డే సో ఇవి మనము క్యాపిటల్ లెటర్స్లో పెడితేనే బాగుంటుంది. సో అన్ని క్యాపిటల్ లెటర్స్లో పెట్టేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఇక్కడ చూడండి మనకు ఫాంట్ ఉంటుంది. సో ఫాంట్లో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే కిందికి వెళ్ళిన తర్వాత SF కార్టూనిస్ట్ అండ్ సో ఇది దీంట్లోనే ఉంటుంది. సో స్పేసింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేయండి. సో స్పేసింగ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి సో చూడండి పర్ఫెక్ట్ ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ కలర్. సో ఇక్కడ మనకు కలర్ ఉంటుంది. సో కలర్లో ఇక్కడ నేను ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది మొత్తం ఇంక్రీజ్ చేసేస్తే మనకు వైట్ కలర్ వచ్చేసేస్తుంది. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది మీరు కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో కొంచెం సైజ్ కొంచెం ఎక్కువ అయిపోయింది, సో కొంచెం తగ్గిస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో మాత్రమే పెట్టేసేయండి. సో అప్పుడు మాత్రమే మనకు లుకింగ్ అయితే బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ నేను నా నేమ్ టైప్ చేసేస్తున్నా. సో ఇక్కడ నా నేమ్ టైప్ చేసిన తర్వాత BOGA టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఓకే క్లిక్ చేసి ఇప్పుడు ఫాంట్ వచ్చేసి సో చూడండి ఫస్ట్ స్టైల్స్ క్లిక్ చేయండి బ్రౌజ్ క్లిక్ చేసి ఇక్కడ శాంపుల్ సెలెక్ట్ చేసుకోండి సో శాంపుల్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇది కిందికి ఇలా డ్రాగ్ చేయండి డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే స్పేసింగ్ ఉంది కదా సో స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేయండి సో స్పేసింగ్ ఇంక్రీజ్ చేస్తే మనకు ఈ టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది సో చుట్టూ చూడండి మధ్యలో గ్యాప్స్ మనకి ఇలా వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అది సెలెక్ట్ చేసుకొని సో కలర్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సో కలర్లో చూడండి ఇది 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 ఉంది కదా ఇది ఏదైతే ఉందో సో పర్ఫెక్ట్ ఇలా మనకు ఈ కలర్ సో చూడండి ఈ కలర్ వచ్చేసరికి మన స్కిన్ కలర్ లాగా ఉంటుంది సో స్కిన్ కలర్ వచ్చే వరకు పెట్టేసేయండి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో చూడండి ఈ టెక్స్ట్ అయితే లుకింగ్ బాగుంటుంది సో మళ్ళీ ప్లస్ సింబల్ ఎడిట్ క్లిక్ చేసి సో ఇంకొకటి 3rd June సో మీ బర్త్డే డేట్ ఏదైతే ఉంటుందో సో అది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను 3rd అని పెట్టేసి ఓకే క్లిక్ చేసేస్తున్నా అండ్ ఇది వచ్చేసి నేను ఎడిట్ క్లిక్ చేసి సారీ ఫస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం అది తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంది సో అప్పుడు సైజ్ ఇలా ఇక్కడ పెట్టేసేసి సో ఇప్పుడు సైజ్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నా సో ఇంత సైజ్ చాలు మనకి రైట్ క్లిక్ ఇచ్చేసేసి సో ఫస్ట్ కలర్ వచ్చేసి వైట్ పెట్టేసేయండి సో వైట్ పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేసి సో నెక్స్ట్ మళ్ళీ ఫాంట్ వచ్చేసి సో సేమ్ ఫస్ట్ మనకు హ్యాపీ బర్త్డే ఏదైతే పెట్టామో సో అదే ఫాంట్ ఇక్కడ మీరు యూజ్ చేయండి SF కార్టూనిస్ట్ అండ్ సో అది పెట్టేసి మళ్ళీ ప్లస్ సింబల్ మళ్ళీ టెక్స్ట్ సో ఇప్పుడు ఎడిట్ క్లిక్ చేసి ఇప్పుడు నేను మంత్ మీ బర్త్డే ఏదైతే మంత్ ఉందో ఆ మంత్ ఇక్కడ టైప్ చేయండి సో జూన్ అని టైప్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన అండ్ క్లిక్ ఆన్ ఓకే సో ఇది కూడా నేను 3rd కింద పెడుతున్నా అండ్ ఫాంట్ ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో సో అదే ఫాంట్ ఇక్కడ తీసుకోండి సో అది మాత్రమే ఇక్కడ సూట్ అయిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ కలర్ యాజ్ ఇట్ ఈస్ మనము వైట్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అది సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది సో ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు సేవ్ చేసే విధానం కూడా చూడండి లేయర్ సింబల్ క్లిక్ సారీ ఈ డాక్యుమెంట్ సింబల్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ క్లిక్ చేసి ఇమేజ్ అనేది సో చూడండి ఇక్కడ మనకు క్వాలిటీ అని ఉంటుంది డైమెన్షన్స్ క్లిక్ చేసి అల్ట్రా క్లిక్ చేయండి సో అల్ట్రా క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో అల్ట్రాలో క్లిక్ చేస్తే మాత్రమే మనకు HD లో వస్తుంది పిక్ అనేది సో చూడండి పర్ఫెక్ట్గా ఉంది మనం దీన్ని బ్యానర్ కూడా చేసుకోవచ్చు సో ఎక్కడ కూడా బ్లర్ కాలేదు సో డీటెయిల్స్ అయితే డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 1.7 MB సో ఎక్కడ కూడా అస్సలు తగ్గలేదు సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్